Vedi cosa? Il tuo è il mio. La sau mangai to dal le re ja re fir aake fir naya fir aake fir naya video kis mein ఫస్ట్ మేము ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపు తెలియజేస్తున్నాము. ఉన్న ఏదైతే అసెంబ్లీలో ప్రాజెక్టుల మీద ప్రజెంటేషన్ జరిగింది, ఇది హిస్టరీలో ఎప్పుడు జరగలేదు, చేయలేరు. దీని ద్వారా కేంద్రంలో కూడా వాళ్ళు కూడా పార్లమెంట్ లేదు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మేము ప్రజెంటేషన్ చేసిండ్రు, చాలా అభినందనీయమని ప్రధానమంత్రి గారు ఫోన్ చేయడం, కేంద్ర మంత్రులు ఫోన్ చేయడం, ఈ విధంగా ప్రోత్సాహం వస్తున్నది. అయ్యా ఇక మన హైదరాబాద్కి వస్తే ఎట్లుంది పరిస్థితి అంటే, ప్రజలలో గెలువ నాయకులు చాలా మంది ఉన్నారు. అట్లా అంటే కొందరు ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. జీవితంలో ఆయన ఏడ నిలబడడు, నిలబడ్డ డిపాజిట్ రాదు. రెండోది ఆయన ఎంతసేపు భజన కొట్టాలి, ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి. అదృష్టమో దురదృష్టమో తెలంగాణ ప్రజలకు ఏంటంటే ఈసారి వాళ్ళకి మెజార్టీ కూడా లేదు, ఇటువంటి నాయకుడు మళ్ళా రాడు కూడా. రెండోది ఇక మా హనుమంతరావు ఉన్నారు, ఆయన 3 సార్లు రాజ్యసభ మెంబరు. 3 సార్లు ఏం చేసిండే అంటే, నేను ఏం చేయరా నాయన, కాలు టీ ముంగట్లు ఒల్లి పెడతా, ఆడ పోయి అమ్మ భజన చేసి హైదరాబాద్కి వస్తా, ఈడ ముఖ్యమంత్రిని బదలాం చేస్తా. రెండు పనులు ఆయనకు. ఇక మూడో ఆయన కొత్త తయారైండి, ఆయన నాగం జనార్దన్ రెడ్డి. ఆల్రెడీ 2 సార్లు ప్రజలు ఎలగొట్టిర్రు ఆయన నాడికని. ఆయన ఏమంటాడంటే, వీళ్ళంతా పనీళ్ళు ఏం పెట్టుకురంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రాజెక్టులు తెచ్చిండ్రు, పక్క మహారాష్ట్రతో 60 ఏళ్ళ ఉన్న పెండింగ్ అగ్రిమెంట్లు క్లియర్ చేసుకొని తెచ్చుకున్న అగ్రిమెంట్లని మీరు డబ్బులు ఎట్లా సమకూరుస్తున్నారు, ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక ప్రాజెక్టు పెట్టుకొని పోతున్నారు. తెలంగాణకి సస్యశ్యామలం చేసి రైతుల కళ నెలవేరుదామని ఏ రోజు ముఖ్యమంత్రి గారు సంకల్పం పెట్టుకొని బయలుదేరారు. వీళ్ళకి ఏముందంటే, రిడిజన్ చేసి కమిషన్లు తీసుకురు. రిడిజన్ కమిషన్ల దందా కాంగ్రెస్. పాపం వాళ్ళకి ఏంటంటే పరిస్థితి, అరే అమ్మా మేము సగం చేసి సగం కమిషన్ తీసుకున్నాము అనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, దాన్ని రీడిజైన్ చేసి మేము పనిచేసేందుకు రీడిజైన్ చేసినాం. వీళ్ళు రీడిజైన్ చేసి కాంగ్రెస్ కమిషన్లకు అనుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇది బంజేరి, మీకున్న మెంటాలిటీ మాకు లేదు. మేము ఎంతసేపు డెవలప్మెంటు 18 నెలలు చూసిండ్రు, 18 నెలల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో తీర్పు చూసిండ్రు, అది అయినా మీకు బుద్ధి రాలేదు, బీజేపీకి బుద్ధి రాలేదు. ఇటు టీడీపీ అయితే అయ్యా ఇక ఆయన నాయకులు లేని రథము, అది ఎటంకల పడితే అటంకలు ఉరుకుతుంటుంది, దాన్ని పట్టుకుంటాడు దిక్కులేడు. ఆ పట్టుకుందామన్న ఒక్కడే పట్టుకొని ఇక్కడ ట్రై చేస్తున్నా, అదేమో ఇటు ఉరుకుతుంది. ఇక రెండోది కాంగ్రెస్ పరిస్థితి చూస్తారు. మూడుట్లా ఇద్దరు మాదిక్కే మళ్ళా లోపల ఏమని అంటే, సార్ మేము మీ మంచులమని వాళ్ళు చెప్తారు. ఇక ఈయన నాగం జనార్దన్ రెడ్డి, ఈయన ఏడుంటాడో ఏందో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇక కనిపిస్తాడు అయ్యా బీజేపీ అంటాడు, మొన్నటి వారు టీడీపీ అంటాడు, తర్వాత బీజేపీ అంటాడు. ఈయన అంటారు ఇక 30 నెలల ప్రాజెక్ట్ కడితే గుండు కొట్టుకుంటాడు. ఆయనకి ఎన్నింటికి వెళ్ళినాయి ఆ గుండు కొట్టుకోనికే, ఆ మంగళోడు సిగ్గుపడతాడు గుండు కొట్టాలంటే. ఇప్పుడు ఒక పెద్ద నాయకులు మొదలే గుండు కొట్టుకుంటామంటే ఆ మంగళోడు బాధపడతాడు. ప్రాజెక్టుల విషయంలో కమిషన్లు కాదు, తెలంగాణ ప్రజలకు సహకరించండి, తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి అని మేము కోరుకుంటున్నాం. మీ ప్రధానమంత్రి ఏమో మమ్మల్ని అభినందిస్తాడు, మీ ఫ్లోర్ లీడర్ మమ్మల్ని అభినందిస్తాడు, మా నాయకుని మా ముఖ్యమంత్రిని ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్ గారు ఏమో అభినందిస్తాడు. ఇక ఈయననేమో బయట మైక్ పట్టుకొని ఏమో నేను గుండు కొట్టుకుంటా అని ఈయన తిరుగుతాడు. ఆయన పొంగులేటేమో కమిషన్లో అని ఆయన తిరుగుతాడు. పాపం ఈ హనుమంతరావు జూన్లో అయిపోయా ఆయన దుకాన్ బంద్, మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు, ఆయనకు రాజ్యసభ రాదు. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు? ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ని బయటపెట్టారు, రేపు సిద్దిపేటలో కూడా బయట పెడతారు. రాబోయే మా ఖమ్మంలో ఒక బై ఎలక్షన్ వచ్చింది, పాపం ఆయన ఎమ్మెల్యే గారు చనిపోయినందుకు, ఆడ కూడా మేమే వస్తాము. ఇక బేసికల్గా మేము ఒక విషయం చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీడీపీ బీజేపీ, మీ దుకాణ తెలంగాణలో బంద్, ఉన్న 5 ఎమ్మెల్యేలు కాపాడుకోర్రి, అది కూడా కాపాడుకునే పరిస్థితుల్లో లేరు. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు కానీ మీరు ఏదైతే ప్రజలను మభ్య పెడదాం అనుకుంటారో అది చాలా తప్పు. కమిషన్ల కాంగ్రెస్ కథమైపోయింది, వీళ్ళు కాంగ్రెస్ కమిషన్లు తీసుకునేది కథం. ఇక వీళ్ళు ఈ కాంగ్రెస్ రాబోయే 5 రాష్ట్రాలు చూస్తున్నారు మీరు ఆల్రెడీ సర్వే రిపోర్ట్లు.
ఇక కాంగ్రెస్ అయితే ఖతమైంది. ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ని మా స్టేట్లో కాదు దేశంలోనే బయట పెట్టారు. 28 పట్న దరిద్రం వదిలింది కాంగ్రెస్ ఒకటి, రెండో దరిద్రం కాంగ్రెస్ తరఫున టీడీపీ ఉండే ఆయన పోయిండయా మాకు దరిద్రం పోయింది పక్క స్టేట్లు. ఈ ఇద్దరు ముగ్గురు ఉండరు, ఐదురు ముగ్గురుతో ఇక అది కూడా నెక్స్ట్ ఎలక్షన్లో అది కూడా ఉండదు. ఇక బీజేపీ దాంట్లో ఇక దాన్ని మేము కౌంట్లోనే పెట్టుకోమిడ ఉన్న 5 సీట్లు కాపాడుకుంటారు, 3 సీట్లు రేపు ఎల్లుండ మా తనకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక ఉన్నది ఏంటంటే ప్రాజెక్టులు అయితే ప్రాజెక్టులు చేస్తాం. అయ్యా నిదుర్మలి గారు నీకు ఎంటికెళ్ళావు నువ్వు గుండు కొట్టలేవు, ఎంటికెళ్ళు ఉన్న నాయకుని ముంగడ పెట్టి ఈయన గుండు కొడతాను చూపిను, అదన్నా జర మగలో నీకు ఫైదా అవుతుందో 10 రూపాయలు వస్తాయి. ఇది మేము క్లియర్గా చెప్తున్నాం. ప్రజలు మిమ్మల్ని ఎక్కడ వెళ్ళలేదు, ముఖ్యమంత్రి నడిచిస్తారు. ఈ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎంలు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎక్స్పీరియన్స్ సీఎంలు ఉన్నారు, మన కళ్యాణ్ సీఆర్ గారు కానీ మహమూద్ అలీ సాబ్ గారు కానీ, ఆల్రెడీ మా చంద్రశేఖర్ గారు మైనర్ నాకు తెలియదు కానీ ఏదో ఇరిగేషన్లో చేసి ఉన్నారు అప్పుడు గతంలో. ఆయనకు అవగాహన బాగున్నది. రీడిజైనింగ్లా కమిషన్లు కాదు, రీడిజైనింగ్లా రాబోయే పల్లెలకు ముంపు ప్రాంతాలు చూసి ప్రజల గురించి నీళ్ళు ఎట్లా పంపాలి. నల్గొండ మాకు క్లోరైడ్ ఉన్నది, ఆడ కంప్లీట్ చేయాలి, నల్గొండకు నీళ్ళు ఇవ్వాలి. ఇలా నాగార్జున రెండో కాలువ స్టార్ట్ అయింది నిన్న, నేను నల్గొండ వాసులకు కూడా శుభవార్త అది, వాటర్ వస్తున్నది. ఇక మేము చెప్పేది ఏంటంటే మిత్రులారా ఒక్కటే చెప్తున్నాం, ప్రజలు వీళ్ళతో విసిగించిపోయారు. 18 నెలల తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, 18 నెలల తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. 2 బెడ్రూమ్ ఇల్లు, కళ్యాణలక్ష్మి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక రెండోది మా మలక్పేట కూడా 100 బెడ్స్ అవుతుంది. మెయిన్ ఈ ప్రాజెక్ట్స్ విషయంలో ప్రొజెక్షన్ 2 hours 30 minutes మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన లోపల మాట్లాడితేనేమో ఫ్లోర్ లీడర్లు అభినందిస్తారు, బయటికి వెళ్తే అలా లీడర్లు లొల్లి పెడతారు. ఇది ఏందో మళ్ళీ అలా ఇంటర్నల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చూడండి. మిత్రులారా దయచేసి ఎవరైతే ఈ బయట మాట్లాడే లీడర్లు ఉన్నారో వీళ్ళు ప్రజలలో పోయి గెలవని లీడర్లు, వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు, వీళ్ళని ఎవరు ఇచ్చేయరు. మా ముఖ్యమంత్రి ఏడికే నిలబడ్డా గెలుస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు, తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది 101%. 5 ఏళ్ళలో ఏవైతే మేము ప్రాజెక్ట్స్ ఇచ్చినామో 20-30 నెలల టైం ఏదైతే మా ముఖ్యమంత్రి గారు పెట్టారో 29 నెలలనే కంప్లీట్ అవుతాయి. ఇది 101%. నెక్స్ట్ సమ్మర్ కల్లా ప్రజలకు వాటర్ సమస్య లేకుండా, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా, ఆవిడ ఆల్రెడీ ఇప్పుడు 100,000 ఎకరాలకు ఏదైతే సాగునీటి వస్తుందో 30 నెలల అది అందుతుంది. మాకు రాబోయే కాలంలో రైతులు మెయిన్గా రైతులు చాలా హ్యాపీగా ఉంటారు, ఇండస్ట్రియల్ హ్యాపీగా ఉంటారు. రైతులు కన్నీటి పెట్టని రోజు తెలంగాణ సస్య శ్యామలంగా ఉంటుంది, తెలంగాణ కూడా చాలా బాగుంటుంది అని మేము ఇది కోరుకుంటున్నాం. ఈరోజు మలక్పేటలో అక్బర్బాగ్ డివిజన్లో మలక్పేట కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యకర్తలంతా ముఖ్యమంత్రి గారికి, మరో మన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారికి వాళ్ళు హర్షం ప్రకటించారు, అభిమానందాలు తెలిపినారు. అయ్యా ఇప్పుడు మా యువ నాయకులు ఉన్నారు, మాజమలి గారు ఉన్నారు, మా సిటీ ప్రెసిడెంట్ మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, వీళ్ళందరితో సిటీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారికి ఒక సన్మాన సభ ఏర్పడతారని తెలుస్తూ ఉంది మాకు కూడా. ఇంకొకటి ముఖ్య విషయం, నేను నామినేటెడ్ పదవులల్లా ఏ గవర్నమెంట్ గత 50 ఏళ్ళల్లో కానీ 60 ఏళ్ళ మనకు వచ్చిన స్వతంత్రం తర్వాత ఎవ్వరు మహిళలకు ఇయ్యని విధంగా మా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యని విధంగా ఈరోజు 33% మహిళలకు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నారా అట్లనే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఇచ్చినారు, ఎమ్మెల్యేకి ఇచ్చినారు, నామినేటెడ్లో కూడా ఇచ్చినారు, రేపు రాబోయే ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభకు కూడా ఇదే విధంగా ఇస్తారు మా ముఖ్యమంత్రి గారు. మహిళలను కూడా ఇది ఇచ్చి మహిళల రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి ప్రోత్సాహం చూపించిన మా కవితకకు, మా నగర యువరాజు అయిన మా కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ప్రజలు మీ మీద నమ్మకం ఉన్నది, రేపు మనకు అదృష్టం సాత్తు 153 సీట్లు అయితే మనకు 140 చిల్లర సీట్లు మాకు ఉంటాయి 101%. రేపు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ గల్లంతు, ఇది మాత్రం ప్రజల తీర్పు, ఇది 100%. ఇదే విధంగా తీర్పు వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.